ఏమంటం చెప్పండి ఎలిసబెత్ కూడా ఇప్పుడు గర్భవతి అయి ఇదిగో నీ దూరపు బంధువైన ఎలిసబెత్ ఈ రోజు గర్భము ధరించి ఉన్నది ఆమె వృద్ధాప్యములో ఉన్నది దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా నేను కన్యను కదా పురుషుని ఎరగని దానిని కదా నాకు ఇది ఎలా సాధ్యమని ఆమె అడుగుతున్నప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా కనుక దేవుని మాట వినగానే ఆమె అంటుంది దేవుని యొక్క చిత్తమే నాలో అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని ఉన్నది. అక్కడ జకరే లాగా ఇది ఎందుకు ఇది జరుగుతుందా అని అక్కడ ప్రశ్న వేయలేదు. నీ మాట చొప్పున నాకు నీ దాసురాలకు నీ మాట చొప్పున సమస్తము జరుగునుగాక అని తక్షణమే చెప్పినప్పుడు అక్కడ ఎలిజబెత్ ఎందుకంటే వృద్ధాప్యములో ఉన్న ఎలిజబెత్ ఈరోజు కుమారుడికి ఒక జన్మనివ్వబోతుంది. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆత్మ కార్యములు ఇదిగో నీలో నెరవేరుస్తానికి ఈరోజు పురుషుని ఎరగని కన్యకకు ఈరోజు యేసు ప్రభువారు గర్భాన్నిచ్చి అలాగే వృద్ధాప్యములో ఉన్న ఆ వృద్ధురాలి కూడా గర్భాన్ని ఇవ్వడానికి దేవుడు ఎంతో శక్తివంతుడు. ఈ కార్యములు నీవు ఆలోచన చేయమని ఈమెతో చెప్పినప్పుడు ప్రభు దాసురాలను నీ చిత్తమే నాలో నెరవేరును గాక అని దేవుని చిత్తానికి లోబడింది మరియా. అలాగే దేవుని యొక్క ప్రణాళిక మనలో నెరవేరేంతవరకు నీతిమంతులుగా ఉన్నవారిని దేవుడేం చేస్తాడు చెప్పండి ఏర్పాటు చేసుకుంటాడు. వారు ప్రశ్నలు వేసేవారిని ఏం చేస్తాడు చెప్పండి పక్కన పెడతాడు. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడి ఏ వాగ్దానమైతే చేసి ఉన్నాడో అది నెరవేరేంతవరకు ఆయన విడవడు ఎడపాయడు అంటున్నాడు. అలాగే జకరయ్య అయితే దేవుని యొక్క యాజకత్వ ధర్మము జరిగిస్తున్నాడే కానీ కొన్ని విషయాలలో దేవుని దోతే వచ్చి మాట్లాడినప్పుడు నమ్మలేని వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకంటే ఇది నాలో జరుగున నా కుటుంబంలో కుమారుడు పుడతాడా దేవుని దోతి వచ్చి మాట్లాడిన నమ్మలేని వ్యక్తిగా ఉన్నారు. అలాగే కొంతమంది ఏం చేస్తారు చెప్పండి దేవుడు ఈ వాగ్దానం నీకు చేసి నా కుమారుడా నా కుమార్తె నీవు నమ్ముట నీ వలనైతే సమస్తము నీకు సాధ్యమే అంటున్నాడు. ఏదైనా నీవు అడుగు కరెక్ట్గా దేవుడు అంటున్నాడు. నీవు ఏదైనా అడిగేటప్పుడు దేవుని సన్నిధిలో ఎలా అడగాలి చెప్పండి విశ్వాసంతో అడుగుము తప్పకుండా నీవు పొందుకుంటావు. కనుక దేవుడు అలాగూ యేసు ప్రభు వారు ఏం చేశారు చెప్పండి కన్యక గర్భవతి అయినే ఆమెను కుమారుడు అనుగ్రహించాడు. ఆయన ఈ లోకములో సర్వ మానవుల యొక్క పాప భారములను మోసి ఆయన ఇశ్రాయేలీల యొక్క సమస్త పాప భారాలను నా ప్రజల పాప భారములను మోసి వారిని ఏం చేస్తారు చెప్పండి పరలోక రాజ్య పౌరులుగా చేయడానికి ఆయన వాగ్దానం చేసిన రీతిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి ఆ తర్వాత అక్కడ యోహాను పుట్టిన తర్వాత చూడండి 59వ వచనం. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యాను పేరు వారికి పెట్టబోచుండగా తల్లి అలాగు అనవద్దు వానికి యోహానను పేరు పెట్టవల్లని చెప్పాను. అందుకు వారు నీ బంధువులలో పేరు కలిగిన వారు ఎవరూ లేరే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వారి తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. అతడు రాత పలక తెమ్మని వారి పేరు యోహానను రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగెను. చెప్పండి అక్కడ ఏం జరిగింది చెప్పండి. యోహాను గారు అక్కడ కాలము సమయము వచ్చినప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుణ్ణి కనినప్పుడు అక్కడ 8వ దినమున ఆ శిశువును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు ఆ బిడ్డకు ఏ పేరు పెట్టాలి ఇదివరకు సంప్రదాయం ఎలా ఉంటుందో చెప్పండి తండ్రి పేరే బిడ్డకు పెట్టాలి వేరే పేరు అనేది పెట్టరు. అలాంటిది ఏ పేరు పెట్టాలా అని యాజకులతో సంప్రదిస్తూ ఉండగా
ఆమె అంటుంది ఆ కుమారుడికి యోహానను పేరు పెట్టమని అంటుంది. అందుకే అలాంటి వారసులు ఎందుకంటే మీ యొక్క పితరులలో అలాంటి పేరు కలిగిన వారు ఎవరు కూడా లేరు కదా. ఈ పేరు ఎలా పెడతాము అని అన్నప్పుడు వాళ్ళ తండ్రి దగ్గరకు వెళ్ళి ఏ పేరు పెట్టమంటావని ఆయనను అడిగినప్పుడు ఒక రాత పలక తీసుకుని తీసుకురమ్మన్నాడు. రాసి అతను పలక తీసుకొచ్చిన తర్వాత ఆ పలక మీద అతని పేరు రాసి పలికిన తక్షణమే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు దేవుని స్తుతించుట మాటలాడసాగెను మాటలాడసాగాడు. అక్కడున్న ప్రజలందరూ కూడా దేవుని మహిమ పరిచాడు. ఈ శిశువు ఎలాంటి వాడగును ఈ బిడ్డ ఎలాంటి వాడు అగును అని వాటిని మనసులో ఉంచుకొని వాటిని అందరూ కూడా ఏమయ్యారు చెప్పండి మనస్సులో ఉంచుకొని ఉన్నారు. వృద్ధాప్యములో పుట్టడమే ఒక ఆశ్చర్యం. అలాంటిది తండ్రి నోటి మాట పోయింది. 9 నెలల వరకు కూడా అతను మాట లేదు. ఆ పేరు పెట్టగానే పేరు రాయగానే పలక మీద రాయగానే ఏమని చెప్పండి తండ్రి నోటి మాట పలకటం ప్రారంభించాడు. కనుక అక్కడ దేవుని అందరూ స్తుతించి ఇది దేవుని కార్యమే ఇది దేవుని శక్తివంతమైన కార్యమే ఈ బిడ్డ పెరిగి పెద్దవాడై ఎలాంటి వాడు అవుతాడో అనని అక్కడ ప్రజలందరూ కూడా ఏం చేశారు చెప్పండి మనసులో ఉంచుకొనిరి ఆయనను సంతోషంగా ఈ బిడ్డ ఎలాంటి వాడు అవుతారోనని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అలాగే దేవుడు కార్యములు అనంతమైనవి కనుక జకరయా దినములలో ఆయన యాజకత్వాన్ని నమ్మకంగా చేశాడు నీతిమంతుడిగా ఉన్నాడు. దేవుని ఆజ్ఞలన్నీ కూడా తప్పకుండా భార్యాభర్తలు ఇద్దరు కూడా తప్పక వారు ఏం చేశారు చెప్పండి ఆజ్ఞల సొప్పున తప్పక నడుచుకున్నారు. కానీ దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడి ఉన్నారు. అలాగే మద్దలేని మరియా కూడా ఈ లోకంలో జీవించినప్పుడు యేసు ప్రభు పాదాల యొద్దకు వచ్చినప్పుడు ఆమె పాపములని క్షమించబడి ఉన్నాయి అని అనినప్పుడు యేసు ప్రభు కూడా ఆమె పాపాలు క్షమించినప్పుడు ఆయన సాక్షిగా మొదటిగా చూసింది యేసు ప్రభు సిలువలో చనిపోయిన తర్వాత యేసు ప్రభువుని మొట్టమొదటిగా వ్యక్తిగా చూసింది మద్దలేని మరియా. దేవునికి స్తోత్రము హల్లెలూయా. అలాగే పునర్ధాన శక్తిని యేసు ప్రభు పునర్ధాన శక్తిని చూసింది ఆమె. అలాగే ఈ మరియా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా నడుచుకుంటున్న ఆమెను దేవుడు ఎంత ఏర్పాటు చేసుకుని ఈ లోకరక్షకుడు నీ గర్భమందు పుట్టనై ఉన్నాడమ్మా ఈ లోకాన్ని కాపాడే ఈ లోకాన్ని పరిపాలించే రారాజు నీ గర్భములో జన్మించనై ఉన్నాడు అని చెప్పినప్పుడు దయాప్రాప్తురాలా నీకు శుభమని చెప్పినప్పుడు ఆ శుభవచనము ఏమిటో అనని సంతోషముగా అయిని ఆమె ఏం చేసింది చెప్పండి ఈ లోకంలో ఎన్ని నిందలైనా ఎన్ని అవమానాలైనా ప్రభు చిత్తము నాలో నెరవేరునుగాక అని పలికిందే. కానీ ప్రభు కోసం నేను ఒకవేళ ఏమైనా నిందలు వస్తాయేమో నేను కన్యకను కదా ఈ లోకంలో అనేకులు నన్ను అవమానపరుస్తారేమో ఆనాడు ధర్మశాస్త్ర ప్రకారముగా యూదులలో యవనస్తులు ఎవరైనా తప్పు చేస్తే రాళ్లతో కొట్టి చంపేవారు. అలాంటి చట్టాలు మరి అన్నీ కూడా తెలిసినా సరే ఆమె అయితే దేవుని కొరకు సమర్పణ చేసుకుని దేవుని చిత్తమే నాలో నెరవేరును కాక అని ఆమె దేవునికి సమర్పణ చేసుకున్నది. అలాగే వృద్ధాప్యం వచ్చినా మరి అలాగే దేవుని యొక్క సన్నిధిలో మనము భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క మాట మనలో వృద్ధాప్యం అడ్డు రాదు కానీ దేవుని ప్రణాళిక మనలో తప్పక నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. చూడండి యోబు గ్రంథము 22:28-28 చూడండి నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును మొక్కుబడులు నీవు చెల్లించదవు మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును నీవు మొక్కుబడులను చెల్లించిన ఎడల మరియు నీవు దేనినైతే యోచించుకుని
అది నీకు స్థిరపరచబడును ఈ మార్గములన్నిటి మీద వెలుగు ప్రకాశించును అంటున్నాడు. ఏదైతే నీవు మనసులో యోచించి దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళి ఎప్పుడైతే దేవుడు అంటున్నాడు, నీవు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయటానికి ఎప్పుడైతే నీవు పూనుకొని ఉన్నావో, నీ మనస్సులో ఏదైతే ఆలోచన చేసి యోచించి ప్రార్థన చేశావో, దేవుడే అంటున్నారు చెప్పినప్పుడు నీ మార్గముల మీద ప్రకాశించును. కనుక దేవుడు అంటున్నాడు నీ మార్గాలన్నీ కూడా వెలుగుతూ ఉంటాయి. కనుక నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ హృదయంలో ఎలా ఉండాలి చెప్పండి. నీవు ఏదైతే దేవుని మీద దృష్టి కలిగి ఆయన నమ్మి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడానికి నువ్వు ఇష్టపడి ఉన్నావు, తప్పకుండా అంటున్నాడు ఆయన నీవు అడిగినది తప్పకుండా నీకు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు? వేటిని మీరు అడుగుతున్నారు? దొరికినవని నమ్మిన ఎడల వాటన్నిటిని పొందుదురని మీరు పొందుదురని వాక్యంలో అంటున్నాడు. కనుక మార్కులో అంటున్నాడు. అలాగే దేవుడు అన్ని విషయాల్లో కూడా నీ మార్గాలలో వెలుగు కావాలి అంటే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసే ప్రార్థన నీవు యోచించుకుని ఆయన సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు అంటున్నాడు తప్పకుండా నీ మార్గాల మీద వెలుగు ప్రకాశిస్తుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నీవు చేసే ప్రతి పనిలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి, యోబు గ్రంథం 22:21 చూడండి, ఆయనతో నీవు సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. నీకు సమాధానము కలుగును. అలాగున నీకు మేలు కలుగును. అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొను. నీ హృదయములో ఉంచుకొను. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. మట్టిలోని బంగారమును ఏటి రాళ్లలో ఓపిరు సువర్ణమును పారవేయము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. దేవుడు అన్నారు చెప్పండి, ఆయనతో నీవు సావాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఎవరితో చేస్తున్నాం చెప్పండి మన సావాసం? దేవుని మందిరానికి వెళితే బలహీనులతో చేస్తున్నాం. మీరు చేసే సావాసం ఎలా ఉండాలి చెప్పండి. అందుకే దేవుడు ఏమంటున్నారు చెప్పండి, మీ సావాసాలు పరిశుద్ధమైన సావాసంగా ఉండాలి. కనుకనే 1 కొరింథీ 15:33 సంగతులను మీకు నేను చెప్పుచున్నాను. కనుక దుష్ట సాంగత్యం ఈరోజు అనేకులకు మేలు కలగపోవటానికి కారణం. ఆనాడు జకరయ యొక్క కాపురములో మరి దేవుని ఆజ్ఞల సప్పున వారు నడుచుకున్నారు. కనుక దేవుని సన్నిధిలో వారి ప్రార్థన దేవుని సముఖంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు అంటున్నాడు, జకరయా నీ ప్రార్థన దేవుని సముఖంలోనికి వచ్చింది, నీవు సమర్పించిన ప్రతి ప్రార్థన దేవుడు విని ఉన్నాడు, ఇప్పుడు నీకు కుమారుని ఆయన అనుగ్రహించనయ్యి ఉన్నాడు. కనుక ఎలిజబెత్ కూడా దేవుని ఆజ్ఞల సప్పున దేవుని మాటను బట్టి నడుచుకున్నది తన, ఎందుకంటే తన పితరులను నడిపించిన దేవుడు, అనేక ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు, నా జీవితంలో కూడా ఆశ్చర్య కార్యాలు చేయలేడా అనే విశ్వాసం ఉంచింది. కనుకనే ఆమె విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆమెకు ఆ నిందను తీసివేశాడు. ఏ నింద చెప్పండి? గొడ్రాలు అనే నిందను
తీసి వేశాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని యందు మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన మాటని హృదయంలో ఉంచుకుని ఎడల సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను తొలగించిన ఎడల నీవు అభివృద్ధి చెందుతావు. మొదటిగా నీవు ఎవరితో సావాసం చేయాలి చెప్పండి? నీవు దేవుని కార్యాలు దేవుడు నీలో సూచక క్రియలు చేయాలంటే దుష్ట సాంగత్యం కాదు. దేవుని సన్నిధిలో ఏ ఆయుధము ఆయనకు వ్యతిరేకమైనది ఎప్పుడు వర్ధిల్లదు. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా పరిశుద్ధమైన సావాసమే మనం కలిగి ఉండాలి. కనుక పరిశుద్ధమైన సావాసములో నీవు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీవు అడిగిన ప్రతి ఒక్కటి ఆయన చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. కనుకనే దేవుడు అన్నాడు అక్కడ, నీవు ప్రార్థన చేయనప్పుడు ఆయనకు నీ మనవిని ఆలకిస్తున్నాడు. నీవు ఆయన ప్రార్థన, నీవు ఎప్పుడైతే ఆయనకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో నీ మనవిని ఆయన ఆలకిస్తున్నాడు. నీవు ఏమి అడుగుస్తున్నావా, ఏమి చేయాలి, ఎలా నిన్ను బయట వేయాలి అని తగిన సమయాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన చూసినప్పుడు ఆయన నీవు అడిగినవి నీకు స్థిరపరచబడినప్పుడు దేవుడు అక్కడ ఏమవుతున్నా చెప్పండి, అక్కడ నీ మీద వెలుగు మార్గము ప్రకాశిస్తుందంట. వెలుగు నీ మీదకి ఎప్పుడైతే వచ్చిందో నీ మార్గాలన్నీ ఏమవుతాయి చెప్పండి? సరళమవుతాయి. కనుక సామెతల గ్రంథం 3:6 దేవుడు ఏమన్నాడు, ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఆయన అధికారమునకు ఒప్పుకొను. అప్పుడు ఆయన ఎముకలకు సత్తువ కలుగును. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ దేహానికి ఆరోగ్యం రావాలన్నా, నీ మార్గం సరళం అవ్వాలన్నా నేను జ్ఞానిని కదా అని నీవు ఎన్నడు అనుకోవద్దు. దేవుడు నీ దేవుని సన్నిధిలో ఆయన మాటను విని ఆయనకు నీ యోచనలు నీ ప్రార్థనలని సమర్పణ చేయి. దేవుడు అంటున్నాడు, నిన్ను కాపాడుడు కొరకు ఆయన మార్గాన్ని నీ మీద ఆయన వెలుగు నీ మీద ప్రకాశించినప్పుడు నీవు ఏ ప్రాంతంలోనికి ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఏ అపాయముని యొద్దకు రానే రాదు. కనుక అప్పుడు నీవు అన్ని విషయాల్లో ఏమవుతావు చెప్పండి? వర్ధిల్లుతావు. అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతావు. కనుక దేవుని ఈరోజు దేవుని సన్నిధిలో ఆరాధించే ప్రజలు అనేక మంది ఆరాధిస్తున్నారే కానీ బాధలు లేని వారు ఎవరూ లేనే లేరు. ఎందుకంటే బాధలంటే కొన్ని విషయాలలో దేవుని కొరకు పరీక్షించబడేది అది వేరుగా ఉన్నాయి. అయితే దేవుణ్ణి ఎరగి దేవుడు నామాన్ని చులకన చేసే వారికి అనేక శ్రమలు విస్తరిస్తున్నాయి. కనుక వారి జీవితంలో మేలు మార్గం ఏదో కీడేదో తెలియకుండా ఏం చేస్తున్నారు చెప్పండి? ఇటువైపు కొన్ని రోజులు ఉంటున్నారు, కొన్ని రోజులు లోకం వైపు ఉంటున్నారు. కనుక వారి జీవితంలో ఏ మేలు కలగదు. కనుకనే దేవుడు అంటున్నాడు, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా దేవుడు నిన్ను ఇప్పుడే అభివృద్ధి చేయగలడు. ఇప్పుడే నీలో ఉన్న మనస్సాక్షి మార్చుకుంటే, ఇప్పుడే నీ మనస్సాక్షిని సరి చేసుకుంటే దేవుడు నిన్ను అభివృద్ధి చేయడానికి, నిన్ను ఫలింప చేయడానికి, నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు తక్షణమే నీకు తోడుగా ఉన్నాడు. కనుక అన్ని విషయాల్లో నీకు అభివృద్ధి కలగాలి అంటే దేవుని యందు మనం ఏం చేయాలి చెప్పండి? నమ్మిక ఉంచాలి, ప్రార్థన చేయాలి, ఆయనకు నీ మొక్కుబడులని చెల్లించాలి. దినదినము కూడా దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి మనము జీవించాలి. దేవునికి స్తోత్రము. అలా కనుక నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. నేను బైబిల్ చదువుతున్నాను కదా, నాకు అంత జ్ఞానం ఉందని నీవు ఎన్నడూ కూడా అనుకోవద్దు. నీ హృదయాన్ని సరిచేసుకుని దేవుని చిత్తము ఏదో నీలో నెరవేరేంతవరకు ఆయన చిత్తము కొరకు నీవు కనిపెట్టుట ఎంతో మంచిది. దేవునికి స్తోత్రము. అలా కనుక జకరయ్య ఇలాంటి వాడు చెప్పండి, గ్రంథాన్ని చదువుతున్నాడు, యాజకుడై ఉన్నాడు, ఆ దేవుని తోతే పరిశుద్ధాత్మ పూర్ణుడై వచ్చినప్పుడు నమ్మలేకపోయాడు. అందు గురించి అతని నోరు మూయబడింది.
కనుక మనలో దేవుని యందు విశ్వాసం ఉన్నప్పుడు ప్రతి మాట నమ్ముతాం. దేవుని యందు విశ్వాసము లేనప్పుడు మనం ఏటిని కూడా నమ్మనే నమ్మలేము. కనుక అతను యాజక ధర్మం చేస్తున్నాడే కానీ దేవుని యొక్క మాట, దేవుని ఆజ్ఞ అతని యొద్దకు వచ్చినప్పుడు నమ్మలేకపోయాడు. కనుకనే అతను మోగవాడైపోయాడు. కనుక దేవుడు చెప్పినట్లుగా అతని కుమారుడు పుట్టినప్పుడే అతని నోరు తెరవబడింది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయం ప్రతి వారు కూడా మంచి మనస్సాక్షితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా నా ప్రణాళికలు నీ ప్రణాళికలు నాలో నెరవేర్చండి, నా తలంపులు చెడ్డవి నా ఆలోచనలు చెడ్డవి నీ తలంపులే నాలో నెరవేరాలని ప్రతి వారు కూడా. కనుక అందరం కూడా మరి దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఆయన ప్రణాళిక నూతన సంవత్సరంలో నూతన ఫలాలి చేక్తులుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవుని కొందనాలు, అమ్మగారి కొందనాలు, అయ్యగారి కొందనాలు, మీ ఇక్కడ వాళ్ళందరికీ నా వందనాలు. మరి ఈ సన్నిధికి ఫస్ట్ మా బాబాయ్ వచ్చాడు. మరి ఆ బాబాయ్ వచ్చిన తర్వాత అప్పుడప్పుడు నేను వస్తూ ఉండేవాడిని. మా అమ్మ అయితే మరి అన్నంగారి చర్చికి వెళ్తూ ఉండేది నన్నులో. మరి నాకు నేనైతే చిన్నప్పుడప్పుడు నాకైతే ఏం తెలిసేది కాదు. మా అమ్మకి కడుపులో గడ్డు ఉండేది. అయితే ఆ గడ్డు ఉండే వాళ్ళ మా నాన్న పెద్దగా హాస్పిటల్ తీసుకెళ్తూ ఉండేవాడు. మరి ఎప్పుడు చూసినా హాస్పిటల్కి వెళ్తూనే ఉండేవాళ్ళు. మరి ఇక్కడ ఒకసారి ఇక్కడ పాస్ అనేది ఇక్కడ అమ్మగారు కూర్చుని, అయ్యా మరి అమ్మ అటు వెళ్తుందికి ఇక్కడ తీసుకురాయా అనే కార్యాలు జరుగుతున్నాయి కదా తీసుకురావచ్చుగా ఇక్కడికి అన్నారు. ఎప్పుడో రోజు ఫంక్షన్కి వస్తే ఆ ఫంక్షన్కి వచ్చింది ఇక్కడ. ఇక్కడ నుంచి మరి అప్పటి నుంచి మరి ఈ సన్నిధికి వచ్చింది సాక్ష్యం. ఒకసారి అయితే నేను చెప్పలేదు, బాబాయ్ చెప్పాడు. అప్పుడు మరి సాక్ష్యం చెప్పిన కానీ అయితే అప్పుడు తగ్గిపోయింది. ఇంతవరకు ఏ ఆరోగ్యం లేదు అనుకో, ఎటువంటి హాస్పిటల్కి వెళ్ళడం అనేది ఏమీ లేదు, ఇక్కడే సన్నిధిలో ఉంటా ఉండిద్ది. అదే రకంగా మరి నాకు పోయిన సెప్టెంబర్లో డబుల్ టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. వస్తే మరి హాస్పిటల్కి వెళ్తే సెలైన్ ఎక్కించుకోవాలి అని భయపెట్టిచ్చాడు. హాస్పిటల్లో బ్లడ్ పరీక్ష అవన్నీ చేయించుకున్నాను. ప్లేట్లెట్స్లు అన్నీ బాగానే ఉన్నాయి. ఉంటే మరి ఇక్కడైతే మరి అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నా, అయ్యగారితో అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నా. నేనైతే ఏ టాబ్లెట్లు వాడలేదు, ఫుడ్ మానేశాను. కొద్దిగా అమ్మగారు చెప్పి ప్రార్థన చేయించుకుంటున్నా. ఫీవర్ కూడా అసలు లేదు. మరి 3 రోజుల్లో తగ్గిపోయింది. అదే డాక్టర్ అయితే మరి ట్రీట్మెంట్ తీసుకోవాలి, రోజు పొద్దున సాయంత్రం రావాలి, నువ్వు ఇక్కడ సెలైన్ ఎక్కించుకోవాలి, 15 రోజుల దాకా చేయించుకుంటూ ఉండాలి అన్నారు. మనకు తెలిసిన వాళ్ళని అడిగితే చాలా భయంకరంగా చెప్పారు నాకైతే. ప్రభు మరి ఏంటి ప్రభు, నా దగ్గర అసలు ఏంటి మరి ఇలాంటి ఆరోగ్యం లేదు. మరి సన్నిధిలో మరి నేను డ్యూటీకి వెళ్ళి కారు కూడా అయిపోయింది. మరి మీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటా అన్నాను. అదేవిధంగా మరి అమ్మగారులతో తిరుగుతూ ఉన్నాను నేను. అదే రోజు మరి సెప్టెంబర్లో మనకి మధురై నగర్లో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి చిన్న చిన్న పనులకి వెళ్తా, అమ్మగారులతో తిరుగుతున్నా. అసలు ఒంట్లో జ్వరం వచ్చినట్టయితే నాకు లేదు. మరి అమ్మగారయ్య గారు ప్రార్థన చేశారు. ఎప్పుడైతే అమ్మగారయ్య గారు ప్రార్థన చేశారో అసలు జ్వరం అనేది లేదు. నాట్లో నాకు ఎంత శక్తి వచ్చిందో నాకే అర్థం కాదు. నేనే ఈ పనులు చేశాను అనిపించింది. అదేవిధంగా మరి కారు విషయంలో కూడా ఎప్పుడు సన్నిధిలో పనులు ఉన్నా కారు ఎక్కడ చర్చి దగ్గర ఇంటి దగ్గర పెట్టేసి వెళ్ళిపోతూ ఉండేవాడిని. మరి ఈసారి మొన్న బాగా లేట్ అయింది, డ్రైవర్ దొరకలేని డ్రైవర్కి ఇచ్చాను కారు. మరి ఆ డ్రైవర్కి ఇచ్చిన తర్వాత ఆ డ్రైవర్ దగ్గర ఉండిపోయింది. ఓనర్ని అడుగుతుంటే నీకు ఇవ్వన్నా కారు అని చెప్పాడు. మరి ఎప్పుడు నేను ఇక్కడే పెట్టుకుని తిరుగుతాను, కిస్తీలు అప్పు చేసేనే కడతా, కానీ ఎవరికి ఇవ్వలేదు. మరి కొన్నాళ్ళు మరి 2-3 నెలల క్రితం కొద్దిగా అమ్మగారు అయ్యారు మాట వెనక నేను కాళ్ళకి దూరంగా ఉన్నాను. వాళ్ళు ఏం చెప్పినా సరే నేనైతే చేయట్లేదు. ఎప్పుడైనా సరే వాళ్ళు ఫోన్ చేస్తే వస్తానని చెప్తున్నా కానీ వాళ్ళకైతే రావట్లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. అదేవిధంగా మరి నా కారు అయితే వెళ్ళిపోయింది. అమ్మగారు అయితే కారు అయితే వదిలేసాయా, వేరే పని చూసుకో, ఆ కారుని మర్చిపో అన్నారు. మరి ఫస్ట్ సారి నాకు కారు అయ్యగారు ప్రార్థన చేసి 2 కార్లు చూపిస్తే ఫస్ట్ సారి ఈ కారు బాగుంది, ఈ కారు తీసుకొస్తావా అని నాకు చెప్పారు. అందుముందు కారులో ఆటోలో మరి కొద్దిగా అడ్వాన్సులు ఇచ్చి వదిలేశాను. వదిలేసా కానీ నా చేతి దగ్గరికి రాలేదు కారులు. చాలామంది మోసం చేశారు. అలాగే అదేవిధంగా నా లైసెన్స్ విషయంలో కూడా అసలు 10th క్లాస్ చదవలేదు, 5th క్లాస్ చదివాను. లైసెన్స్ అయితే ఎవరే ఉన్నారు మన సన్నిధిలో వల్ల చాలామంది అన్నారు, నీ జీవితం అంతా టైర్లు కడుక్కోరా, టైర్లను మడగేర్లు కడుక్కుంటూ ఉండు, నీకు లైసెన్స్ రాదురా ఈ జనములో అన్నారు. అది చాలా బాధ అనిపించింది నాకు. మరి అయ్యగారితో నేను చాలాసార్లు ప్రార్థన చేయించుకున్నా. అయ్యగారికి చెప్పకుండా చాలామందికి డబ్బులు ఇస్తే 2000 మొత్తం 1,20,000 దాకా తినేసారు వాళ్ళు. లైసెన్స్ ఏదిరా అంటే లైసెన్స్ లేదు, ఏం లేదు, వచ్చిద్దులే అన్నారు. తర్వాత మరి ఇలా నా పరిస్థితి మరి నాకైతే డ్రైవింగ్ మొత్తం వచ్చాయి గారండి, నాకు లైసెన్స్ కావాలంటే ప్రార్థన చేశారు. లైసెన్స్ వచ్చిద్దులే, ఈసారి ఒకటికి ఇచ్చాను, ఇస్తే లైసెన్స్ వీడికి యూసివా బాగానే ఉంది, నీకు లైసెన్స్ వచ్చింది ఇటు చేత అన్నారు. అదేవిధంగా అయ్యగారికి ఇలా మంగళగిరిలో లైసెన్స్ వస్తుంది వెళ్ళమంటారని అంటే
ప్రార్థన చేసి చెప్పారు. అదేవిధంగా నీకు లైసెన్స్ అక్కడ వస్తుంది వెళ్ళన్నారు. మరి నాకు ఈరోజు 10th క్లాస్ లేకపోయినా సరే బ్యార్జీ నెంబర్ వచ్చింది. మొన్నటిదాకైతే రూల్స్ పెట్టారు 10th క్లాస్ ఉంటేనే బ్యార్జీ ఇస్తావు, నువ్వు ట్యాక్సీ ప్లేట్లు తోలడానికి కార్లు తోలడానికి కూడా బనికిరావు అన్నారు. అదేవిధంగా ఈ వ్యాధిగ్రస్తులే కానీ చాలామంది వచ్చాడు 7 వారాలు రమ్మంటున్నారు అయ్యగారు. అదేవిధంగా 7 వారాలు రాకపోయినా సరే 3వ వారానికి స్వస్థత పడుతున్నారు చాలామంది. అదేవిధంగా మరి మా అమ్మకి కూడా చాలామంది, అసలు మా అమ్మకి ఎప్పుడు హాస్పిటల్కి అనేది నాకైతే తెలియదు. కడుపులో గడ్డ అనేది నిలసారనేవాళ్ళు, మా నాయన అయితే నీకేం తెలుసురా అనేవాళ్ళు, హాస్పిటల్కి వెళ్తూ ఉండేవాళ్ళు. మరి సన్నిధికి వచ్చిన తర్వాత హాస్పిటల్ అనేది లేదు. మా నాయన అయితే అసలు ఇంత హాస్పిటల్కి కూడా వెళ్ళేది కదా, బాగా తాగుతూ ఉండేవాడు, అయ్యగారే చెప్తూ ఉండేవాళ్ళు. మరి రోడ్ల మీద పడిపోతూ ఉండేవాళ్ళు, రోడ్ల మీద పడిపోతూ ఉండగా తెల్లారగట్టి వెళ్తే మీ నాన్న అక్కడ పడేవాళ్ళు రా అని చెప్పగానే అయ్యగారికి అప్పటికప్పుడు ఫోన్ చేసి పలానా చోటు మీ నాన్న ఉన్నాడు వెళ్ళండి తాగి పడిపోయారని అయ్యగారు చెప్తూ ఉండేవాళ్ళు. మేమైతే వినలేదు. ఎంతసేపటికి మీ నాన్న మారాలంటే మీరు మారాలి, రక్షణ పొందాలి, ఈ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలబెట్టండి, మీరు మీ నాన్న ఆటోమేటిక్గా మాట్లాడతారు, ఇక్కడ మీ సన్నిధికి వస్తారు మీ నాన్న అని చెప్పారు. అప్పుడు అయ్యగారి మాట వినలేదు మేము. ఎందుకు వినలేదని ఇప్పుడు బాధ అనిపిస్తుంది, ఎవరైనా తాగిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తుంటే ఎంతో బాధ అనిపిస్తుంది. ఆ రోజున అయ్యగారి మాట వినలేక మేము ఇలా అయిపోయామని ఇప్పటికాడ ఈ మధ్యకాలంలో మరి కొంతమంది సావాసం చేసి నేను మా చుట్టాలు అనుకొని వాళ్ళ కోసం తల్లిదండ్రులను కూడా వదిలేసాను. కేవలం దైవజులు కూడా నేను వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళ కోసం నేను రాను, నాకు పని ఉంది, నేను ఫంక్షన్కి వెళ్ళాలి, ఆ ఫంక్షన్ ముఖ్యమైన కానీ అమ్మగారు అయ్యగారి మీద కూడా తిరుగుబాటు చేశా. కేవలం ఈరోజు నీకు చెప్తానే ఉన్నారు అయ్యగారు, అలాంటి వద్దు, నీ అంచెబడికి నీ తల్లిదండ్రులను చూసుకో, దేవుడు ప్రార్థన చేసుకో, నీకు అంత అలా చేస్తారు, వాళ్ళు ఎవరో కాదు నీకు అని చెప్పారు. అయినా సరే నేను అయ్యగారి మాట తీసేసి వాళ్ళ వెనకాల ఈ రోజున మరి నాకు తెలియకుండా అనేక నన్ను రోడ్డు మీదకి లాగారు. ఆ రోజున మరి ఇప్పుడు దాకా మరి వాళ్ళతో పాటు నేను కూడా వాళ్ళతో పాటు మా చుట్టాలతో పాటు తిరిగి అమ్మగారు అయ్యగారిని దూరం బయటికి లాగడం, సన్నిధి గురించి అనేక మాటలు చెప్పడం, నేను ఆ అయ్యగారు అమ్మగారి గురించి అనేక మాటలు చెప్పడం అసలుకి లేనిపోయినాయి. వాళ్ళతో పాటు తిరిగాను. మరి కొన్నాళ్ళ నుంచి నాకు 4-5 నెలల నుంచి అయితే అందరితో సాహసం మానేసా, చుట్టాలు ఏ ఫంక్షన్ ఉన్నా సరే వెళ్ళట్లేదు. మరి ఇప్పుడు దగ్గరలో మరి అమ్మగారు అయ్యగారు దగ్గరలో ఉందామని అనుకున్నాను. దేవరకొండ విషయంలో కూడా ఎప్పుడు చూస్తున్నా నేను దేవరకొండ వెళ్తూనే ఉంటాను. ఈ మధ్యకాలంలో అయితే నేను రాను, నాకు పనులు ఉందని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతాను వాడిని. మరి ఈ మధ్యకాలం రాయేష్ అన్న నాకన్నా మరి మేము ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఇక్కడ తిరుగుతున్నావు కానీ వాళ్ళతో పాటు ఈ నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు రాయేష్ అన్నోళ్ళు అయితే మాకన్నా ఎంతో బాధపడేవాళ్ళు అన్న, ఇల్లన్నాను లేకపోతే అయ్యగారు బాధపడుతున్నారన్న, డ్రైవర్ ఎవరు రావట్లేదన్న, ఎంతో బాధపడుతున్నారన్న అనేవాళ్ళు. ఇదేంటబ్బా నిన్నగాక మొన్న వచ్చినవాడు నాకు చెప్తున్నాడు అసలుకి ఫస్ట్ నుంచి ఎక్కడ ఉన్న వాళ్ళ గురించి నాకు తెలుసు కానీ నిన్నగా మొన్న వచ్చినాడు గురించి అసలు ఏంటి ఎలా చెప్తున్నాడని ఎంతో బాధ అనిపి పెద్దగా చెప్తూ ఉండేవాడు. ఆజీవర్ అవుతుందంటే అన్న నువ్వు వెళ్ళన్నా దేవరకొండ వెళ్ళన్నా, నువ్వే వెళ్ళాలన్న, ఎవరు వద్దన్నా, నువ్వు ఎవరిని అడగమాకన్నాడు. నేను ఎవరు నన్ను అడిగినా సరే చాలామంది మన డ్రైవర్లు ఉన్నారు మన సన్నిధిలో, ఎవరు నన్ను అడిగినా సరే నాకు పని ఉంది నేను బయటికి వెళ్తున్నాను అనేవాళ్ళే కానీ అయ్యగారికి చెప్పాలంటే నాకు భయం వేసేది. మరి అదేవిధంగా కొద్దిగా 2-3 నెలల నుంచి ఎప్పుడు చూసిన దేవరకొండ నేనే వెళ్తున్నాను, అయ్యగారు చెప్పముందులో అయ్యగారిని వెళ్దామంటే వెళ్దామని అంటున్నారు, ఆయనకన్నా నేను రెడీ అయ్యి ఉంటున్నాను. అదేవిధంగా మరి ఎంతో మరి సన్నిధిలో అమ్మగారు అయ్యగారు మధ్యలో తిరుగుతున్నాను కొద్దిగా అనేక బాధలు నాకు చాలా వరకు తప్పినాయి. ఈ గొప్ప సాక్ష్యం దేవుని దీవించిన కాకపోతే